ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందా? తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొందరు వ్యక్తులు కాంగ్రెస్ పార్టీని ఆగం పట్టిస్తున్నారంటూ కొంతమంది ముఖ్య నాయకులు కార్యకర్తలు ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణాలు నిన్న పేపర్లలో టీవీల్లో ఒక వ్యక్తిని తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నామంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? ఆ వ్యక్తిని మేము ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ నాయకులు ముఖ్య నాయకులు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవీందర్ అనే వ్యక్తిని తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నామంటూ ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. ఆ పేపర్ స్టేట్మెంట్ ఎవరిచ్చారు? రవీందర్ని ఎవరు ఎన్నుకున్నారు? అయితే గత 2-3 నెలల నుంచి కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసము ఎన్నిక కోసము ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 2 నెలల కింద అధ్యక్ష పదవి కోసం జరిగిన మీటింగ్లో మెజార్టీ కార్యకర్తలు సి ప్రభాకర్ రెడ్డి పేరును చెప్పడం జరిగింది. అయితే అప్పుడు ఈ కొంత ఈ ఎన్నికలో పాల్గొన్న మిగతా కొంత ఇద్దరు ముగ్గురు నాయకులు దాన్ని వ్యతిరేకించి ఇది పోస్ట్పోన్ చేసిండ్రు. అదేవిధంగా నిన్న మరొకసారి ఈ ఎన్నిక కోసం ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాము, మీరు రండి అని ఉటావుటిన కార్యకర్తలకు పిలువడం జరిగింది. కార్యకర్తలు అందరూ వచ్చిన తర్వాత ఈసారి కూడా సేమ్ సిచ్యుయేషన్, కార్యకర్తలు అందరూ కూడా మోర్ దెన్ 80% సి ప్రభాకర్ రెడ్డి పేరు చెప్పడం జరిగింది. అది జీర్ణించుకోలేని శ్యామరావు ఇతన్ని ఎందుకు చేయాలి అన్న ఉద్దేశంతో అతను ఓన్గా రవీందర్ పేరును ప్రకటించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న మెజార్టీ కార్యకర్తలు 80% కార్యకర్తలు అయితే ఎన్నిక ప్రక్రియ చేయాలి, అది కూడా సీక్రెట్ ఎన్నిక చేస్తే ఎవరికి బాధ ఉండదు కాబట్టి మాలాంటి వారైతే డైరెక్ట్ చేతులు లేపడానికి కూడా రెడీగా ఉండే మేము. ఎందుకంటే కార్యకర్తల కోరిక మేరకు మేము కూడా పోటీ నుంచి విరమించుకొని సిపిఎన్కు మద్దతు తెలపడం జరిగింది. ఎందుకంటే మేము వివిధ గ్రామాల్లో తిరిగి మాకు మద్దతు కూడగట్టుకోవడం కోసము మేము కూడా అధ్యక్ష ఎన్నికల్లో ఉన్నాము. మద్దతు కూడగట్టుకోనికి మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తల అభిష్టం మేరకే మేము సిపిఎన్కు మద్దతు ప్రకటిస్తూ మేము విరమించుకున్నాము. అదే మేము మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ శ్యామరావు అనే వ్యక్తి అతను సొంత నిర్ణయం తీసుకొని ఇది కూడా మేము కూడా ఏ విధంగా భావిస్తున్నామంటే అతనికి ఇతర పార్టీల నాయకులతో లావాదేవీలు ఉన్నాయి బిజినెస్ పరంగా, వాళ్లను తృప్తిపరచనీకే ఇది శ్యామరావు చేసిండని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ మాత్రం నేను మాత్రం నా అభిప్రాయంలో ఖచ్చితంగా గట్టిగా చెప్పబోతున్నాను. ఎందుకంటే పార్టీని రక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి మేమందరము ఒక 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాము, దాంట్లో 19 సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ను అంటిపెట్టుకొని ఉన్నాము, దాంట్లో 9 సంవత్సరాల నుంచి అయితే పార్టీ అధికారంలో లేనప్పటికీ కూడా మేము ఎన్నో రకాలుగా మా మీద ఆర్థిక దాడులు జరుగుతున్నాయి, అయినా అన్నిటికీ ఓర్చుకొని పార్టీ కోసం పనిచేస్తున్నాం. కేవలము వాళ్ళ ఇతర పార్టీలో ఉన్న మిత్రులను తృప్తిపరచనీకే వాళ్ళతో బిజినెస్లు చేసుకోనికనే పార్టీని ఇన్ని రోజులుగా శ్యామరావు పండబెడుతున్నాడు. ఇది మాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఉంది. అయినప్పటికీ కూడా మేము పార్టీ నష్టం జరగదు అని ఇన్ని రోజులు వేచి చూసినాం. ఈరోజు ఏంటంటే క్లియర్గా కార్యకర్తల కోరికను అతను విస్మయించి అతను ఓన్గా నిర్ణయం తీసుకోవడంతో మేము కూడా ఓపెన్ అయిపోయినాం. అంటే 2 నిమిషాలు శ్యామరావు అనే వ్యక్తి గురించి పక్కన పెడితే, రవీందర్ అనే వ్యక్తిని మున్సిపల్ అధ్యక్షుడిగా ప్రకటన అయితే ఒకటి విడుదలైంది, ఆయన మున్సిపల్ అధ్యక్షుడిని చేసినట్టు అన్ని పేపర్లో వచ్చినాయి. అంటే రవీందర్ అనే వ్యక్తి అసమర్థుడని మీరు చెప్పదలుచుకున్నారా ఈ పదవికి? అయితే ఏదైతే ఈ ఎన్నిక ప్రక్రియకు మేము వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక పెద్ద నాయకుడి వరకు కూడా ప్రతి ఒక్కరు సమర్థులే. అయినప్పటికీ కూడా ప్రజల అభిష్టం మేరకు, కార్యకర్త అభిష్టం మేరకు ఎన్నిక జరగాలనేది మా విధానం. అయితే అందరూ కోరుకున్నట్టు డెమోక్రటిక్ పద్ధతిగా ఎన్నిక ద్వారా, అది సీక్రెట్ ఓటింగా లేకపోతే చేతులు లేపడమా ఏ విధంగా అనేది నిర్ణయించకుండా ఏకపక్షంగా ఆయన ఓన్లీ ఆయన స్వలాభం కోసము ఈ ఎన్నిక చేసిండు అనేది ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ సీక్రెట్గా ఉన్నది. ఇది అంటే రవీందర్ అనే వ్యక్తి ఆయన బార్ కౌన్సిలర్గా చేస్తుంది, ప్రజలే ఓట్లేపించి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి వాళ్ళని గెలిపించారు. అంటే అతను సమర్థుడు కాబట్టే ప్రజలు గెలిపించారు కదా. సరే మీరు కూడా కష్టపడ్డారు నేను కాదని అనట్లేదు, ఒకవేళ పార్టీ అతన్నే కొనసాగిస్తే ఏం చేయదలుచుకున్నారు మీరు? పార్టీ ఆ విధంగా
కార్యకర్తల అభిష్టానికి విరుద్ధంగా ఉండదని మేము కోరుకుంటున్నాము. ఒకవేళ అలాంటి ప్రకటన జరిగితే మేము సమిష్టిగా కూర్చొని మా యొక్క కార్యకర్చరణ ఏంది అనేది ప్రకటిస్తాము. అంటే పార్టీకి తెలియకుండా ఈ పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా కాటా శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి కొనసాగుతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పకుండానే రవీందర్ అనే వ్యక్తిని ప్రకటించుంటారని అనుకుంటున్నారా శ్యామరావు గారు మీరు? అంటే మేము కాటా శ్రీనివాస్ గారితో శ్రీనివాస్తో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విధానం ఏంటంటే నేనైతే ఎక్కడ కూడా ఆయనను ప్రకటించమని చెప్పలేదు. ఆ ఎన్నిక ఆయన ఏ విధంగా చేసిండో ఆ విషయం నాకు తెలియదు. కాబట్టి మనం రెండు మూడు రోజులలో మళ్ళీ మనము కూర్చొని మాట్లాడుకుందాము అని మాకు చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మేము కూడా వెయిట్ చేసినాము. ఈ లోపల మార్నింగ్ మేము పత్రికల ద్వారా ఇవన్నీ చూసినప్పుడు నిన్న సోషల్ మీడియాలో కూడా వస్తే మేము అడిగితే వాళ్ళు పెట్టుకుంటారు మీరేమి తొందరపడొద్దు అని మాకు చెప్పడం జరిగింది. అయితే ఈరోజు న్యూస్ పేపర్లలో రావడం మూలంగా మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఫైనల్గా కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో అయితే మీరు విషయం చెప్పారు, సో ఆయన స్పందించారా? మరి ఏం చేద్దామని చెప్పారు మీకు? ఆయన చెప్పడం ఏంటంటే అందరం కూర్చొని సమిష్టిగా నిర్ణయం తీసుకుందాం, ఒక రెండు మూడు రోజుల్లో మళ్ళా మీటింగ్ కాల్ఫర్ చేద్దాం, అక్కడ మీరందరూ మీ సమక్షంలోనే ఏదున్నా అందరి అభిష్టం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకే జరుగుతుందని ఆయన చెప్పడం జరిగింది. చాలా యాక్టివ్గా గతంలో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు తెల్లాపూర్ మున్సిపాలిటీలో ఒక నిరసన గళంగా మీరు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. ఓవరాల్గా శ్యామరావు అనే వ్యక్తిని అందరూ టార్గెట్ చేస్తూ ఉన్నారు, అంటే శ్యామరావు గారు మీకు నిజంగా గతంలో చేసిన ప్రోగ్రాంలకు ఏం సహకరించలేదా? శ్యామరావాలని అంటే ఆయనని వ్యతిరేకం అయితే కాదు, కాకపోతే ఆయన చేసిన పద్ధతి రాంగ్ అని అంటున్నాం మేము. మెయిన్గా ఆయన చేసిన పద్ధతి ఏంటంటే, శ్యామరావు అన్న ప్రెసిడెంట్ కాదు వాస్తవానికి, ప్రెసిడెంట్ ఆయన మాజీ ప్రెసిడెంట్. మాజీ ప్రెసిడెంట్ అయి ఉండి ఆయన ఎన్నికనైనా చేయాలి, లేకపోతే పైనుంచి అధిష్టానం నుంచి సీల్ కవర్ ద్వారా అయినా ప్రెసిడెంట్ రావాలి. ఆ రెండు రాకుండా లేకపోతే అధిష్టాన తీర్మానం ఏదైతే ఉందో మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే మెజార్టీ ఉంటుందో వాళ్ళకి ఇవ్వాలి. ఆ మూడు కాకుండా ఏక నిర్ణయంతో డైరెక్ట్ చెప్పడం అది కరెక్ట్ కాదని చెప్తున్నాం. అంతకుమించి శ్యామరావు అని వేయడం, శ్యామరావు అన్న గతంలో చేసిన, గతంలో మేము ఇద్దరం కలిసే చాలాసార్లు ప్రోగ్రాంలు చేసినాం, ఆయన ఆధ్వర్యంలో ప్రోగ్రాంలు చేసినాం, ఆయన కూడా అటెండ్ అయ్యిండు, ఆయన కూడా చేదోడు వారు ప్రతి దాంట్లో ఉన్నాడు కాదంటలేము, కానీ ఆ చేసిన విధానం తప్పని చెప్తున్నాం అది మెయిన్గా. సిపి గారికి సంబంధించి సిపి గారు అయితేనే కరెక్ట్ నాయకుడు ఇప్పుడున్న పరిస్థితులు అని చెప్పి మీరు ఇందాక ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నారు, ఓ పక్కన ఇతర పార్టీల వాళ్ళు కార్యక్రమాలతో దూసుకుపోతూ ఉన్నారు, నిజంగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీకి సిపి లాంటి సీనియర్ నాయకుడు అవసరమని మీరు అనుకుంటూ ఉన్నారా? 100% అండి. ఎందుకు అవసరం లేదు? ఆయన దాదాపు ఒక 30 సంవత్సరాల సంది రాజకీయంలో ఉన్నాడు, ఒకసారి వైఎస్ఎంపీపీ చేశాడు, మండల అధ్యక్షుడు చేశాడు. అంతకుముందు సిఈపి అంటే బ్రాండ్ అని క్రియేట్ చేసిందే తెల్లాపూర్ మున్సిపాలిటీ. ప్రతి ఒక్కరు చిన్నపిల్లల నుంచి పెద్ద పిల్లల దాకా ప్రతి ఒక్కరికి కూడా సిఈపి అన్న అంటే ప్రతి ఒక్క గౌరవం. నేను ఇంకొకటి ఏం చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఇక్కడ కోరుకుంటుంది, గ్రామ పెద్దలు గ్రామ నాయకులు కూడా ప్రతి ఒక్కరు కూడా సిపన్న ప్రెసిడెంట్ అయితే బాగుండదని చెప్పేసి అందరు కూడా మాకు చెప్పడం చేసారు, కాబట్టి మేము సపోర్ట్ ఇస్తున్నాం అలా అని చెప్పేసి ఎల్ రవీందర్ అన్న గారు తప్పని అంటలేను, కానీ సమర్థంగా ఎవరు ఖచ్చితంగా పాలిస్తారంటే సిపన్ అని మేము అనుకుంటున్నాం అంతే. సిపి గారు కూడా గతంలో అధ్యక్షుడిగా చేశారు, శ్యామరావు గారు చేశారు, ఇలాంటి వాళ్ళు కాకుండా ఒక కొత్త వాళ్ళకి అవకాశం వస్తే బాగుండు అని కూడా ఒక కొంతమంది చెప్తున్నమాట. సరే వాళ్ళు సీనియర్లుగా మీలాంటి వాళ్ళు ఎవరో ఒకరికి ఇచ్చి వాళ్ళు నడిపించవచ్చు కదా, ఎంతసేపు వాళ్ళే ఉండాలా అనేది నా ప్రశ్న. కరెక్ట్ అండి, మీరు చెప్పింది కరెక్టే. కాకపోతే నేనేమంటున్నా అంటే ఇప్పుడున్న టీఆర్ఎస్ విధానం, టీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చైర్మన్లు కానీ కౌన్సిలర్లు కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థ మొత్తం వాళ్ళే నడుస్తుంది. వాళ్ళని నడుస్తున్నప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా గట్టి వ్యక్తి ఉండాలంటే ఎవరిని ఎన్నుకుంటారు? సీనియర్ ఉండాలి, బలం ఉండాలి, అంగబలం ఉండాలి, డబ్బు బలం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా అంటే చేదోడు వాడు పబ్లిక్లో చెల్తున్న వ్యక్తి అయితే బాగుంటుంది, ఫైట్ చేయడం కూడా బాగుంటుంది. ఆయన తలుసుకుంటే ఊర్లో ఉన్న కార్యకర్తలన్నీ ఉమ్మడిగా చేయగలిగితే కెపాసిటీ ఉన్నది కాబట్టి ఆయనైతే కరెక్ట్ ఉండాలని మేము అనుకుంటున్నాం, అందుకనే మాకు సీపన్న కావాలని కోరుకుంటున్నాం. చివరిగా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రేపటి రోజున అటు టీఆర్ఎస్వి బీఆర్ఎస్వికి సంబంధించిన యువనాయకులు కానివ్వండి, బీజేవైఎం వాళ్ళు మిమ్మల్ని చూసి చులకనగా మాట్లాడటం, నవ్వే పరిస్థితులు ఉన్నాయి, వీటన్నింటిని ఎట్లా ఎదుర్కోబోతూ ఉన్నారు? అంటే ఇది ఈ సమస్యకు పరిష్కారం దొరకబోతూ ఉందా, మీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఏమైనా చూపించే ప్రయత్నం చేస్తారన్న నమ్మకం ఉందా?
ఆయన సమస్యని ఆయన ఖచ్చితంగా చేశాడు కాబట్టి ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. ఆయన వాస్తవానికి ఆయన చెప్పలేని డైరెక్ట్ చెప్పడం జరిగింది కాబట్టి ఎనికనే రాంగ్. ఆయన రెండు మూడు రోజుల్లో ఖచ్చితంగా ఆయన రియాక్ట్ అయ్యి చెప్తాడు. అదేవిధంగా మీరు అంటున్నారు బిఆర్ అది బిఆర్ టీఆర్ఎస్వి బీఆర్ఎస్వి అది ఏమంటున్నారు కదా వాళ్ళందరూ అంత సీన్ లేదు. వాళ్ళకు యూత్ కాంగ్రెస్ అనేది సముద్రం లాంటిది. మా కార్యకర్తలు ఉన్నారు, కార్యకర్తల బలం ఉంది కాబట్టి ఈరోజు కొట్లాడుతున్నాం. వాళ్ళకేడం గతంలో కూడా నేను చెప్పిన, ఇప్పుడు రాబోయే రోజులలో కూడా మేమే పొటెన్షియల్లో జెండెగ్గరేస్తాం. కాబట్టి టైం పడుతుండొచ్చు, మేము కార్యకర్త ఈడున్న రాజకీయాలు వేరు కాబట్టి ఇప్పుడు సమస్య కూడా సీన్ అనేది తీసుకొస్తాడు, సీన్ అన్న మాట్లాడతానని మేము కోరుకుంటున్నాం. చివరిగా నాకు ఈ ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పండి. నిన్న కార్యకర్తల మీటింగ్ జరిగింది, ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు. పలానా వ్యక్తిని మేము అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నామని అసలు ఆయన చెయ్యలేపి ఈయన అధ్యక్షుడు అని చెప్పింది ఎవరు? శ్యామరావు గారేనా? ఆయన ఏకగ్రీవ నిర్ణయం ఆయనే చెప్పింది కదా, ఆయన చెప్పింది కాబట్టి అంత బాధ. ఆయన అసలు చెప్పమని మేము చెప్పలేము. కార్యకర్తలు అసలు ఉంటప్పుడు ఎందుకు పిలిచిండు? లోపలనే ముగ్గురు నలుగురు వాళ్ళనే పిలిపించుకొని మేమే చేతులెట్టేసి ఈ ప్రెసిడెంట్ లేకపోతే లేఖలాక రాసి ఈయనే ప్రెసిడెంట్ అని చెప్పేది ఉండే. మమ్మల్ని పిలిపించి అందరి ముంగట పిలిపించి ఏం చెప్పాడు? మేమే ఒకటే మాట చెప్పినాం. ఏం చెప్పినాము? ఏకగ్రీవం ఏదైతే సీక్రెట్ ఓటింగ్ ఉందా చెప్పండి, మేము సీక్రెట్ ఓటింగ్ వేస్తాం, లేదా చేతులు లేపమని కూడా రెడీగా ఉండే. ఆ రెండు కాకుండా నేను అధ్యక్షుడిని నేను ఇంకొకరిని ఎలక్ట్ చేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్ చెప్పిండు. ఆయనకి అసలు ఆయనకే అర్హత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాజీ అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు కాబట్టి చేతులు చెప్పేది ఎట్లుంది అని ఆయన చెప్పడం కరెక్ట్ కాదు. మరి ఆయనకు ఇంటర్నల్గా ఆడే ముందే ఫిక్స్ అయ్యడికి వచ్చారా కూడా నాకు అర్థమవుతుంది. అదే అనుకుంటున్నాను నేనైతే. నేను కూడా కొన్ని సంవత్సరాలుగా ఈ తెల్లాపూర్ మున్సిపాలిటీలో తిరుగుతున్నాను. యువ నాయకులుగా, యూత్ కాంగ్రెస్ నాయకులుగా మీరు ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నారు. ఓ పక్కన బీఆర్ఎస్కి సంబంధించిన యూత్ వింగ్ దూసుకుపోతూ ఉంది, బీజేపీ వాళ్ళు దూసుకుపోతున్నారు, మీరేమో అంతర్గత కుమ్ములాటల మధ్య యువ నాయకుల భవిష్యత్ ఆగమవ్వట్లేదా ఈ మున్సిపాలిటీలో? గతంలో శ్యామరావు గారు ఈ మున్సిపాలిటీ అధ్యక్షులు ఉన్నప్పుడు దీనికి కమిటీ కానీ బాడీ కానీ వేయలేకపోయారు. అది కారణాలు ఏమైనా కావచ్చు, దానివల్లనే ఈ రకంగా వెనుకబడిందని నేను అనుకుంటున్నాను. అంటే మీరు ఎన్నో కార్యక్రమాల్లో గతంలో పాల్గొన్నారు, ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు యువ నాయకులుగా, పార్టీలో పెద్ద మనుషుల మధ్య విభేదాల వల్ల యువ నాయకులకు ఇబ్బంది కలగట్లేదా, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పార్టీలో? తప్పకుండా కలుగుతుంది. ముందున్న పెద్ద లీడర్లు యువ నాయకులకు మార్గనిర్దేశం చేసి ముందుకు తీసుకుపోయి ప్రోగ్రాములు కండక్ట్ చేసి చేస్తే బాగానే ఉంటుంది. ఒకరిని చూసి ఒకరు మా పార్టీలో రావడానికి సిద్ధంగా ఉన్నారు, కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏం జరగట్లేదు, ఇంకా స్తబ్దుగా ఉన్నారని చెప్పేసి ఎవరు కూడా యువత ముందుకు రావట్లేదు ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీలో. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చాలా ఊపు వచ్చింది. మేము కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తామని చాలా నమ్మకంగా ఉన్నాము యువత మాత్రం తప్పకుండా. దానికి మేము సిద్ధంగానే ఉన్నాం, కష్టపడతాం. దానికోసమే ఇప్పుడు ఈ ప్రక్రియ మొదలైంది. ఎన్నిక ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ కమిటీలు వేయడము, యూత్ కాంగ్రెస్ కమిటీలు వేయడము, ఇవన్నీ చేస్తే ఎవరు బాధ్యత వాళ్ళకు అప్పగిస్తే వాళ్ళు ఇంకా ముందుకు పోగొట్టారు, చాలా బలంగా పనిచేయగలుగుతారు. ఒక పోస్ట్ ఉంటే ప్రశ్నించగలుగుతారు అధికార పార్టీని, కొట్లాడగలుగుతాం, ప్రజల తరఫున నిలబడతామని చెప్పేసి ఈ పాత కమిటీలు తీసేసి కొత్త కమిటీలు వేద్దాం అనేది ముఖ్య ఉద్దేశం. అంటే సిపి అనే వ్యక్తి తన సొంత ప్రయోజనాల కోసం కొంతమంది యువకుల్ని ఉసిగొలిపి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు అని చెప్పి అటు సైడ్ నుంచి వస్తున్న వాదన, ఏం చెప్తారు? సిపి అనే వ్యక్తికి మేలు చేకూరేందుకే మీరంతా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారా, పార్టీ బాగుండాలని పెట్టారు? గతంలో రెండు నెలల క్రితమే పార్టీ అధ్యక్ష పదవి మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పిలిచిరు. పిలిచినప్పుడు అప్పుడు మాట్లాడారు. మాట్లాడినప్పుడు 6 మందిలో కొంతమంది కాంప్రమైజ్ అయ్యారు, మిగతా 3 ఉన్నారు, ఆ 3 కూడా ఒకరు కాంప్రమైజ్ అయితే 2 ఉన్నారు. ఆ 2 కూడా మేము అధిష్టానంకి మీరు పంపిస్తా అంటే కూడా పంపించినాం. అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకోమని చెప్పినా మేము వద్దని చెప్పలే. మేము రవీందర్ని ఎన్నుక మేము రవీందర్కి వ్యతిరేకం అని చెప్తలేము ఎక్కడ మేము. అయితే మళ్ళా కాటసీన్ ఏమన్నాడంటే, అన్న మీరే పరిష్కరించుకోండి, అన్ని దాగాలల్లా ఏకగ్రీవం అయింది, మీ దగ్గర ఎందుకు ఏకగ్రీవం చేసుకున్నా అని చెప్పేసి మళ్ళీ కార్యకర్తల మధ్యలోనే పెడితే కార్యకర్తలు అందరూ ఏమన్నారు, ఓటింగ్ పెట్టండి, ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రక్రియను కొనసాగించండి అని చెప్పారు. అంతేగాని మేము ఎల్ రవీందర్కి వ్యతిరేకం కాదు, అక్కడ జరిగిన ఎన్నిక ప్రక్రియకు వ్యతిరేకం. సిపి అన్న ఒక ఆయనే ఉండాలని కాదు, సిపి అన్న కూడా పేరు డైరెక్ట్ ప్రకటిస్తా అంటే నా పేరు డైరెక్ట్ ప్రకటించొద్దు, ఎన్నిక ద్వారానే ముందుకు పోదామని చెప్పిండు. ఆయన సిపి అన్న మనుషులుగా మేము బోలేం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పోయినాం, ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకోమని చెప్పినాం. అక్కడ ఎల్ రవీందర్ కూడా
చాలా మందిని మద్దతు కోరడం జరిగింది. అదందరూ తెలిసిన విషయమే. ఆయనే మీటింగ్లో చెప్పిండు రావణ. నేను కూడా 50 మంది ఏర్పోయి మద్దతు అడిగిన. సిపి రెడ్డి కూడా పోయి 50 మంది ఏర్పోయి మద్దతు అడిగిండు అని అన్నాడు. అన్నాడు కాబట్టినే ఎవరికి మద్దతు తెలిపితే వాళ్ళు ముందుకు లీడర్గా కొనసాగాలని మా ఉద్దేశం. సో ఇది ఓవరాల్గా తెల్లాపూర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వివాదం అయితే రాజుకుందని చెప్పాలి. ముఖ్యంగా శ్యామరావు అనే వ్యక్తి మీద, మాజీ మున్సిపల్ అధ్యక్షుడి మీద వీళ్ళు వ్యతిరేకత లేదని చెప్తున్నప్పటికీ ఒకళ్ళిద్దరు బాహాటంగానే చెప్తూ ఉన్నారు. శ్యామరావు తన సొంత ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని ఆగంబట్టించే పరిస్థితి ఈ మున్సిపాలిటీలో ఉందని చెప్పి, ఖచ్చితంగా దీని మీద అధిష్టానం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, అసలు ఈ ఎన్నికనే రద్దు చేసి సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో ఉంది అని చెప్పి ఇక్కడ ఉన్న యువ నాయకులతో పాటు సీనియర్ నాయకులు అందరూ చెప్తూ ఉన్నారు. సిపి పేరు వినపడుతూ ఉంది. సిపిని ఆయన్ని మున్సిపల్ అధ్యక్షుడిగా చేస్తేనే తెల్లాపూర్ మున్సిపాలిటీలో రేపు రాబోయే ఎన్నికల్లో బలంగా నిలబడగలమని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూడాలి మరి కాటా శ్రీనివాస్ గౌడ్ దీని మీద ఎంతవరకు స్పందిస్తాడు. ఎందుకంటే ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఆయనే చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆయన తెల్లాపూర్ మున్సిపాలిటీకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఈ మాట నేను చెప్తున్న మాట కాదు, చాలామంది కార్యకర్తలు చెప్తూ ఉన్నారు. దీనికి పరిష్కారం అవుతుందా లేదా అనేది ఖచ్చితంగా నిర్ణయించాల్సింది కాటా శ్రీనివాస్ గౌడ్తో పాటు ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులే. వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి.